అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన తరువాత మొదటిసారి తెల్లం వెంకట్రావు ఏజెన్సీలో పర్యటించారు. ఎన్నో ఏళ్లుగా నిర్మాణానికి నోచుకొని వద్దిపేట చెక్ డ్యామ్ను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏజెన్సీలో అటవీ ప్రాంతం గుండా మోటార్ సైకిల్పై సుడిగాలి పర్యటన చేసి గిరిజనులతో మాటామంతి నిర్వహించారు. మరుగునున్న సమస్యను తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వద్దిపేట గ్రామంలో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాంతాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు పరిశీలించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ ప్రాంత పర్యటనకు రావడం జరిగింది. 22 గ్రామాలకు చెందిన 8,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో ప్రభుత్వం వద్దిపేట చెక్ డ్యాం నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు రావడంతో చెక్ డ్యాం స్థానంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి అయ్యే వరకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. చెక్ డ్యాం నిర్మించే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. చర్ల మండల కేంద్రం నుంచి మోటార్ సైకిల్పై పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఇది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం. ఎలాంటి బందోబస్తు లేకుండా ఈ ప్రాంతంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామానికి చెందిన 6 టీఆర్ఎస్ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి 3 రోజుల తర్వాత విడుదల చేశారు. వద్దిపేట వరకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత చర్లలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత నాయకులు తనకు సుపరిచితులని, పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వెనకబడి ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు రాష్ట్ర కార్యదర్శి పదవి రావడం పట్ల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. PJ News, Power of Journalism. PJ News, Power of Journalism. I wish very all the best for PJ News. I wish all the best to PJ News, the Power of Journalism. PJ News, Power of Journalism. All the best.